హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం ఐఏఎం గురించి కొంతవరకు తెలుసుకున్నాం. ఐఏఎం లో ఉన్న కాంపోనెంట్స్ అయిన యూజర్స్, పాలసీస్, గ్రూప్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కాంపోనెంట్ అయిన రోల్స్ గురించి ఇవాళ చెప్తాను. రోల్ అనేది కూడా ఒక సర్వీస్ యాక్సెస్ చేయడానికి పాలసీ ఆర్ గ్రూప్ అటాచ్ చేయడం లాంటిది. కాకపోతే పాలసీని మనం ఒక యూజర్ కి ఇస్తే రోల్ ని ఒక సర్వీస్ కి అటాచ్ చేస్తాం. అంటే ఒక సర్వీస్ ను వాడుకోవడానికి అవసరమైన పర్మిషన్ ని మరొక సర్వీస్ కి ఇవ్వడం అన్నమాట. ఇలా ఎందుకు అంటే, సపోజ్ మీరు పనిచేసే ఆర్గనైజేషన్ లో ఒక 100 ఎంప్లాయీస్ కి EC2 ఇన్స్టెన్సెస్ అంటే విర్చువల్ మిషన్స్ ద్వారా వర్క్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు అనుకుందాం. ఒకవేళ వాళ్ళు ప్రోగ్రామాటికల్ గా గానీ CLI ద్వారా గానీ మరొక పర్టికులర్ సర్వీస్, ఎగ్జాంపుల్ కి S3 ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు అడ్మిన్ వాళ్ళందరికీ పాలసీస్ ద్వారా గానీ గ్రూప్స్ ద్వారా గానీ S3 పర్మిషన్స్ ఇవ్వాలి. అలాగే యాక్సెస్ కి, సీక్రెట్ కి కూడా క్రియేట్ చేసి ఇవ్వాలి. ఆ కీస్ ని వాళ్ళు వాళ్ళ మిషన్స్ లో గానీ లేదా మరేదైనా ప్లేస్ లో గానీ స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటారు. కానీ ఇలా అందరికీ యాక్సెస్ కి, సీక్రెట్ కి క్రియేట్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్ అయితే కాదు. పొరపాటున అవి మిస్ప్లేస్ అయి ఎవరికైనా అన్వాంటెడ్ పర్సన్ కి దొరికితే చెప్పలేం, ఏదైనా జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరుగుతాయి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం రోల్స్ క్రియేట్ చేస్తాం. ఆ రోల్ కి కావాల్సిన పర్మిషన్స్ ని యాడ్ చేసి ఆ రోల్ ని EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్టెన్స్ కి అటాచ్ చేస్తాం. అప్పుడు ఆ ఇన్స్టెన్స్ ద్వారా యూజర్స్ ఎలాంటి యాక్సెస్ కి, సీక్రెట్ కి అవసరం లేకుండానే కావాల్సిన సర్వీస్ ని యాక్సెస్ చేయగలరు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ప్రకారం S3 యాక్సెస్ చేయడానికి ఆ యూజర్ ఎలాంటి యాక్సెస్ కి గానీ, సీక్రెట్ కి గానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను S3 సర్వీస్ యాక్సెస్ చేయడానికి ఒక రోల్ క్రియేట్ చేస్తాను. తర్వాత 2 EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాను. ఆ EC2 ఇన్స్టెన్సెస్ లో ఒకదానికి S3 రిలేటెడ్ రోల్ ని అటాచ్ చేస్తాను, రెండో దానికి అటాచ్ చేయను. అప్పుడు ఆ రెండు ఎలా వర్క్ చేస్తాయి అన్నది మనం ప్రాక్టికల్ గా చూద్దాం. దీని ద్వారా మనకి రోల్ ఇంపార్టెన్స్ ఏంటి అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, లెట్స్ ఫ్లిప్ టు AWS కన్సోల్ విత్ రూట్ లాగిన్. ఓకే, ఇప్పుడు మనం AWS మేనేజ్మెంట్ కన్సోల్ లో ఉన్నాం విత్ రూట్ లాగిన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే IAM లోకి వెళ్లి ఒక రోల్ క్రియేట్ చేస్తాను విత్ S3 ఫుల్ యాక్సెస్. క్రియేట్ రోల్. ఇక్కడ మనం EC2 సర్వీస్ కి ఆ రోల్ ని అటాచ్ చేద్దాం. ఓకే, మన ఇది ఇప్పుడు కూడా రిక్వైర్మెంట్ బేస్, ఏ రోల్ కైనా ఏ సర్వీస్ కైనా మనం అటాచ్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత దీనికి రిక్వైర్డ్ పాలసీని అటాచ్ చేయాల్సి వస్తుంది. నేను ఇక్కడ S3 ఫుల్ యాక్సెస్ ఇస్తాను, అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్. నెక్స్ట్ ట్యాగ్స్, లెట్స్ లీవ్ ఇట్ ఫర్ నౌ. తర్వాత ఈ రోల్ కి ఒక నేమ్ సప్లై చేయాలి, S3 ఫుల్ రోల్, రైట్. సో నాకు రోల్ రెడీగా ఉంది. తర్వాత ఈ రోల్ ని తీసుకెళ్లి ఏదైనా ఒక సర్వీస్ కి అటాచ్ చేయాలి. ఇది మనం డిఫైన్ చేసింది దేనికోసం అంటే, ట్రస్ట్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళండి, ఇది ఐడెంటిటీ ప్రొవైడర్స్ EC2 కి మనం దీన్ని రిలేషన్షిప్ ఇచ్చామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే EC2 లోకి వెళ్ళి 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడే మనం ఆ రోల్ ని ఆ ఇన్స్టెన్స్ కి అటాచ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇన్స్టెన్స్ అంటే EC2 ఇన్స్టెన్స్ అంటే విర్చువల్ మిషన్ క్రియేట్ చేయడం లాంటిది అంతే. ఓకే, ఒక లాగిన్ ఇస్తాడు, పాస్వర్డ్ ఇస్తాడు, దాంతో ఒక మనం ఒక EC2 ఇన్స్టెన్స్ ఆర్ విర్చువల్ మిషన్ లోకి లాగిన్ అయ్యి మామూలు సిస్టమ్తో ఎలా వర్క్ చేస్తామో అందులో కూడా అలాగే వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, లాంచ్ ఇన్స్టెన్సెస్. ఇక్కడ మనకి ఫ్రీ టైర్ అవైలబుల్ ఉంటుంది, లెట్ మీ సెలెక్ట్ 1. సీ హియర్ T2 మైక్రో, ఇది ఫ్రీ, ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఈ EC2 ఏంటనేది చాలా పెద్ద టాపిక్, S3 కూడా చాలా పెద్ద టాపిక్. జస్ట్ మీరు సింపుల్ గా ప్రస్తుతానికి తెలుసుకోండి, EC2 అంటే ఒక విర్చువల్ మిషన్, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాడు, దాంతో లాగిన్ అయ్యి మనం ఒక సిస్టమ్ లో ఎలా వర్క్ చేస్తామో ఆ EC2 ఇన్స్టెన్స్ లో కూడా అలాగే వర్క్ చేయొచ్చు. అలాగే S3 కూడా ఒక గూగుల్ డ్రైవ్ లాంటిది, మనం డేటా అందులో స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే దాని మీద ఇంకా చాలా పనులు చేయొచ్చు, ఈవెంట్స్ రాయొచ్చు, చాలా చాలా చేయొచ్చు. ఓకే, అంతవరకు తెలుసుకోండి. ఒక ఫోల్డర్లో డేటా ఎలా అయితే స్టోర్ చేస్తామో, ఒక గూగుల్ డ్రైవ్లో డేటా అయితే ఎలా స్టోర్ చేస్తామో, అలాగే S3 లో కూడా మనం డేటా స్టోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్.
కాన్ఫిగర్ ఇక్కడ చూసుకోండి. ఖచ్చితంగా మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడే రోల్ అటాచ్ చేయాలి. ఇదే కదా మనం క్రియేట్ చేసిన రోల్, S3 ఫుల్ రోల్. ఇన్ కేస్ అది రాలేదనుకోండి, ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ కొట్టండి, వస్తుంది. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్. సరే ఒక ట్యాగ్ యాడ్ చేద్దాం, నేమ్ ఇన్స్టెన్స్ విత్ S3 ఫుల్ యాక్సెస్ రివ్యూ అండ్ లాంచ్ కీ పేర్. ఇవన్నీ ఈ కీ పేర్లు ఏంటి ఇలాంటివన్నీ కూడా మీరు ECT2 గురించి నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకుంటారు. జస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి నేను మనకి కావాల్సింది రోల్ గురించి ఇన్ఫర్మేషన్, ఓకే, అది తెలుసుకోండి సరిపోతుంది. తర్వాత ఇంకొక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేద్దాం, బట్ దీనికి మనం ఏ విధమైన రోల్ అటాచ్ చేయొద్దు. ఓకే, నేమ్ వితౌట్ S3 పర్మిషన్. ఓకే, ఈ ఇన్స్టెన్సెస్ ఫుల్ సెటప్ అయి యాక్టివేట్ అవ్వడానికి ఒక 4 మినిట్స్ టైం పడుతుంది. ఆ తర్వాత 4 మినిట్స్ తర్వాత మనం దీనికి ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. అది ఎలాగా అన్నది 4 మినిట్స్ మనం వెయిట్ చేసిన తర్వాత కానీ చేయలేం. ఓకే, లెట్స్ వెయిట్. సో మన ఇన్స్టెన్సెస్ 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ 2 ఇన్స్టెన్సెస్ కి మనం పాస్వర్డ్స్ జనరేట్ చేయాలి. దానికోసం యాక్షన్ సెక్యూరిటీ గెట్ విండోస్ పాస్వర్డ్ బ్రౌజ్ చేసి పెమ్ ఫైల్ తీసుకోవాలి. ఈ పెమ్ ఫైల్ ఏంటి, ఈ పాస్వర్డ్ ఏంటి, ఇలాంటివన్నీ మనం EC2 టాపిక్ వచ్చినప్పుడు కంప్లీట్ గా డిస్కస్ చేసుకుంటాం, డోంట్ వరీ ఎట్ ఆల్. ఓకే, డిక్రిప్ట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ జనరేట్ అయిపోతుంది. ఆ పాస్వర్డ్ ని సమ్వేర్ ఎల్స్ మనం స్టోర్ చేసుకుందాం. పాస్వర్డ్ రెడీ. ఆ పాస్వర్డ్ ని కాపీ చేసుకుని ఎస్ అండ్ నెక్స్ట్ ఇన్స్టెన్స్ కూడా మనం పాస్వర్డ్ జనరేట్ చేద్దాం. యాక్షన్ సేమ్ సెట్టింగ్, గెట్ విండోస్ పాస్వర్డ్, పెమ్ ఫైల్ సప్లై, డీక్రిప్ట్, ఎస్ పాస్వర్డ్ ఈజ్ రెడీ. రైట్, నా 2 ఇన్స్టెన్సెస్ కి నాకు ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ 2 ఇన్స్టెన్సెస్ లోకి నేను లాగిన్ అవుతాను. ఐపీస్ ఒకసారి చెక్ చేసుకోండి. 255 అంటే విత్ S3 పర్మిషన్, నెక్స్ట్ వన్ ఇస్ వితౌట్ పర్మిషన్, 164 అనేది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి CLI త్రూ వర్క్ చేయాలనుకుంటున్నాం కనుక మనం ఏం చేయాలంటే AWS CLI ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఆ 2 ఇన్స్టెన్సెస్ లోను ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. దానికోసం aws.amazon.com/CLI అని URL టైప్ చేస్తే మీకు డౌన్లోడ్ విండో వస్తుంది. ఇక్కడ మీరు మీ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్లో మీకు అవసరమైన ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనది విండోస్ కనుక విండోస్ 64-bit డౌన్లోడ్ చేసుకున్నాను నేను. ఆల్రెడీ వీటిని నేను మన 2 విర్చువల్ మిషన్స్లోను కాపీ పేస్ట్ చేసి ఉంచా, అనవసరపు టైం వేస్ట్ లేకుండా ఉండడం కోసం. ఆ తర్వాత అక్కడ నేను వాటిని ఇన్స్టాల్ చేసేస్తాను. లాగిన్, సప్లై ద పాస్వర్డ్, రిమెంబర్ మీ, ఎస్. సీ హియర్ AWS CLI V2 అని ఉంది కదా, అదే CLI ఇన్స్టాలేషన్ ఫైల్. యాక్సెప్ట్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్. రైట్, ఇది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. మనం సెకండ్ ఇన్స్టెన్స్ కూడా వెళ్ళిపోదాం, 164. ఓకే, ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎస్, సో నాకు 2 ఇన్స్టెన్సెస్ లోను CLI రెడీగా ఉంది. దీన్ని మనం కమాండ్ ప్రాంప్ట్ త్రూ ఎగ్జిక్యూట్ చేస్తాం. కమాండ్ సప్లై చేయాలి. ఆ కమాండ్స్ ఏంటన్నది మనం డిస్కస్ చేసుకుంటాం. జస్ట్ ఇప్పుడు మనకు అవసరమైన కమాండ్ మాత్రం నేను ఆల్రెడీ టైప్ చేసుకున్న దగ్గర ఉంచుకున్నాను. రన్ లోకి వెళ్ళండి. CMD కమాండ్ ప్రాంప్ట్ కి అదే కదా, రైట్.
సెకండ్ విండోలో కూడా కమాండ్ ప్రాంప్ట్ సెకండ్ ఇన్స్టెన్స్లో సారీ ఎస్. ఇప్పుడు మనం రోల్ అటాచ్ చేయని ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఒక ఫైల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం S3లోకి. ఓకే, సిఎండి కమాండ్ ప్రాంప్ట్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకోండి. తర్వాత ఇక్కడ మన టెస్ట్లో మనకి ఇక్కడ ఫైల్ రెడీగా ఉంది, ఈ ఫైల్ని మనం అప్లోడ్ చేయబోతున్నాం. ఓకే, ముందర పాత్ సెట్ చేసుకుందాం. AWS CLI కాపీ చేసుకోండి. CD స్పేస్ ఎస్, రెడీ అయింది. సో AWSని కాన్ఫిగర్ చేసుకోవాలి, అంటే యాక్సెస్కి సీక్రెట్కి ఇవన్నీ సప్లై చేయాలి. సప్లై చేయాలంటే కమాండ్ ఏంటంటే AWS కాన్ఫిగర్, AWS కాన్ఫిగర్. నేనైతే ప్రస్తుతానికి ఏమీ సప్లై చేయట్లేదు. మనకి CLI కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా మన ఫైల్స్ని AWS బకెట్లోకి కానీ మనకు కావాల్సిన బకెట్లో అందులో ఉన్న డైరెక్టరీస్లోకి కానీ ఎక్కడికి కావాల్సిన అక్కడికి మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ CLI కమాండ్స్ యూజ్ చేసి AWS సర్వీసెస్ అన్ని ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. ఓకే, సో మనకి AWSతో కమ్యూనికేట్ అవ్వడానికి 3 ways ఉంటాయి. 1 is కన్సోల్లోకి లాగిన్ అయ్యి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సప్లై చేసి మనం AWS సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ చేయొచ్చు, కాదంటే CLI కమాండ్స్ త్రూ కమ్యూనికేట్ చేయొచ్చు. అది ఇది కాదంటే ప్రోగ్రామాటికల్గా మన జావా కానీ .NET కానీ ఇలాంటి పైథాన్ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి AWS సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ దాంట్లో అంటే కన్సోల్లోకి లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉండాలి. మిగిలిన 2 CLI కానీ లేకపోతే ప్రోగ్రామాటికల్గా కానీ కమ్యూనికేట్ చేయాలంటే యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ఉండాలి. ఓకే, ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ సప్లై చేయకుండా రోల్ యూజ్ చేసి S3 బకెట్లోకి ఒక ఫైల్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను యాక్చువల్గా ఈ 164 ఇన్స్టెన్స్కి మనం ఏ విధమైన రోల్ అటాచ్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ కమాండ్ ఇస్తున్నాను నేను, చూడండి. AWS S3లోకి కాపీ చేయాలి. ఏం చేయాలి, ఇక్కడ నా డెస్క్టాప్ మీద టెస్ట్లో ఉన్న ఈ ఫైల్ని S3 మై ఫస్ట్ బకెట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనే బకెట్లోకి నేను అప్లోడ్ చేయాలి. నో, అప్లోడ్ ఫెయిల్డ్, ఎందుకంటే మనం కుడ్ నాట్ కనెక్ట్ టు ది ఎండ్ పాయింట్, ఎందుకంటే మనం యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కి సప్లై చేయలేదు కనుక. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ AWS కాన్ఫిగర్ తీసుకుని నా యాక్సెస్ కీ సీక్రెట్ కి సప్లై చేస్తాను. దిస్ ఇస్ ద యాక్సెస్ కీ, దిస్ ఇస్ ద సీక్రెట్ కీ, అండ్ AP South 1 ఇది రీజియన్ అది. ఓకే, అవుట్పుట్ ఫార్మాట్ జస్ట్ లీవ్ ఇట్. ఇప్పుడు మన కమాండ్ని సేమ్ కమాండ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్లోడ్ సక్సెస్ అయింది ఇప్పుడు చూడండి, ఎందుకంటే నేను ఇక్కడ నాకు కావాల్సిన యాక్సెస్ కీ సీక్రెట్ కీ సప్లై చేశాను, కనెక్షన్ స్ట్రింగ్ లాంటివి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి AWS కన్సోల్లోకి వెళ్ళి ఫైల్ వచ్చిందా లేదా. ఎస్, మై ఫస్ట్ ఫైల్ ఇక్కడ ఉంది కదా, నేను ఆల్రెడీ ఇక్కడి నుంచి ఏదైతే అప్లోడ్ చేశానో అది అక్కడ మీకు కనిపిస్తుంది. ఫైన్, సో మనకి ఈ కమాండ్ లైన్ త్రూ యాక్సెస్ కీ సీక్రెట్ కీ సప్లై చేసి మనం ఫైల్ అయితే అప్లోడ్ చేయగలిగాం. వితౌట్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ సప్లై చేయలేకపోయాం, ఎందుకంటే అక్కడ మనం రోల్ అటాచ్ చేయలేదు కనుక. ఇప్పుడు మళ్ళీ ఈ ఇన్స్టెన్స్లోకి వద్దాం. 255 ఇక్కడ మై ఫైల్ 2 పెడతాను. ఇలాగే సెటప్ పెట్టించాను, డెస్క్టాప్ మీద టెస్ట్ అనే ఫోల్డర్లో మై ఫైల్ 2 అని చెప్పి ఒక ఫైల్ పెట్టాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని ఓకే లెట్స్ సెటప్ ది పాత్ సి ప్రోగ్రామింగ్ ఫైల్స్ అమెజాన్ CLI రైట్ క్లియర్ ద స్క్రీన్. ఓకే, నౌ సేమ్ కమాండ్ చూడండి. ఇక్కడ నేను ఏ విధమైన AWS కాన్ఫిగర్ తీసుకోండి, AWS కాన్ఫిగర్, నేను ఏ విధమైన కాన్ఫిగరేషన్ సెట్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, సెట్ చేయట్లేదు, జస్ట్ అప్లోడ్ అంటున్నాను. అప్లోడ్ అయిపోయింది చూసారా, నేను ఏమైనా యాక్సెస్ కీ కానీ సీక్రెట్ కీ కానీ ఏమైనా సప్లై చేసిన రీజియన్ కానీ ఏమీ చేయలేదు, అయినా కూడా అప్లోడ్ అయిపోయింది, ఎందుకంటే ఈ ఇన్స్టెన్స్కి నేను రోల్ అటాచ్ చేశాను కనుక.
ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూసారా సెకండ్ ఫైల్ ఇది అటాచ్ అయిపోయింది మన అప్లోడ్ అయిపోయింది. సో ఇది రోల్ అంటే ఒక రోల్లో మనం కావాల్సిన సర్వీసెస్ని తోటి ఒక రోల్ క్రియేట్ చేస్తాం. ఆ రోల్ తీసుకెళ్లి ఇంకొక సర్వీస్కి EC2 ఇన్స్టెన్స్ కానీ లేకపోతే వేరే ఏదైనా సర్వీస్కి కానీ మనం అటాచ్ చేస్తే ఆ సర్వీస్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఈ క్రెడెన్షియల్స్ ఏమి సప్లై చేయక్కర్లేకుండానే వర్క్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళందరికీ పాలసీస్ క్రియేట్ చేయడం కానీ, గ్రూప్స్ అటాచ్ చేయడం కానీ, తర్వాత యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కి సప్లై చేయడం కానీ ఇవంతా కూడా బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇలాంటి ఇన్స్టెన్సెస్ మీద వర్క్ చేయాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కావాల్సిన సర్వీసెస్ తోటి రోల్స్ క్రియేట్ చేసి ఆ రోల్స్ ని అటాచ్ చేసేస్తారు. ఆ రోల్స్ తో అటాచ్ చేసడం వల్ల వాళ్ళు ఇంకా ఏ విధమైన క్రెడెన్షియల్స్ సప్లై చేయక్కర్లేకుండానే AWS సర్వీసెస్ తోటి కమ్యూనికేట్ చేయగలుగుతారు అనమాట. దట్స్ వై AWS రోల్ ఈజ్ ఓకే. ఇది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందన్న కామెంట్స్ బాక్స్ లో రాయండి. అలాగే మీకు ఇది నచ్చితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.